తెలంగాణ వచ్చిన ఏ రంగంలో మార్పు రాలేదో చెప్పాలని మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో తెలంగాణ కంటే మెరుగైన పాలన ఉందా, తెలంగాణ కంటే అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ తొలిసారి ఆదాయం ఉందని కేటీఆర్ చెప్పారు. కవుల కళాల గలాలు జాలువారు చోటు ఇది, మనసు ఎరిగి మమత కలిగి బాలల భవితను కాంక్షించి గ్రామ ప్రజాప్రతినిధులకు తల్లిదండ్రులకు అడుగు పెడితే నేను అరెస్ట్ చేస్తా, ముఖ్యమంత్రి వచ్చినా మంత్రి వచ్చినా తాట తీస్తా అని కర్ణాటక కూడా రెండు చోట్ల ఎవరి గవర్నమెంట్ ఉన్నాయి ఎరికేనా? మీకు కర్ణాటక ఎవరి గవర్నమెంట్ ఉంది, ఆ రాష్ట్రాలు ఎవరు? ఈ రెండు బీజేపీ రాష్ట్రాలు ఉన్న కాడనేమో వాళ్ళిద్దరు లొల్లి ఆపలేడు, కానీ ఈ సిపాయటపై రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపినట్టు వీడు చెప్తాడు. మనం నమ్మాలి, కూట్ల రాయిది ఏలేనోడు, ఏట్ల రాయిది ఇస్తాను బయలుదేరిండట, వాడు తీసిండట, వీడు చూసిండట, యుద్ధం ఆపిండు అన్న అంట. ఏడాపిండ్రా అబ్బాయి, నీకు ఏ మేరక, నీకు ఏమొచ్చు, ఏ భాష వచ్చు, ఏం భాష తెలుసు నీకు, ఏం తెలుసు ఈ ప్రపంచం గురించి, ఏమి తెలియదు. కరీంనగర్ లో గుట్కనాములు కూడా ఆడేడు తిరిగేటోడు సడన్ గా ఎంపీ అయితే గిట్లే ఉంటుంది మరి. అంటే బాధ ఏంటంటే ఎవరికి వేస్తున్నాం ఓటు, ఎందుకు వేస్తున్నాము, దానివల్ల వచ్చేది ఏంది, ఏం ఆలోచన లేదు. ఆగమాగం ఉత్తరాన్ని డబ్బల రాలే చూపిన డడ్డ సప్పుడు కాగానే ఊరు రుక్కుడే ఆగమై గుద్దుడే గిసండి మంచి ఆయన నోడగొట్టుకున్నారు కప్పించాను ఏం తెచ్చుకున్నారు ఏమనాలి. ఇవాళ రేపు మాకు ఎంత తిట్లు పడుతున్నాయో చెప్తే సిగ్గైతుంది. కరీంనగర్ పార్లమెంట్ గిసోని ఎట్లా గెలిపించారు, కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు దండం అని చెప్పి అలా మెసేజ్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో కొంతమంది. అద్భుతమైన వ్యక్తిని తెచ్చుకున్నారా మీరు ఎంపీని, ఎందుకంటున్నా ఇదంతా అంటే బాధతో చెప్పి. ఏ రంగంలో మార్పు రాలేదు ఈరోజు తెలంగాణ వచ్చినాక చెప్పండి మీరు. ఈ దేశంలో తెలంగాణ కంటే మెరుగైన పరిపాలన నమూనా ఏదైనా బీజేపీ పాలిత రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కానీ ఉన్నదా, ఉంటే ఏ రంగంలో ఉంది చెప్పండి. మాట్లాడు. తలసరి ఆదాయం తెలంగాణ వచ్చిన తర్వాత 124,000 రూపాయలు 2014లో తెలంగాణ తలసరి ఆదాయం, ఈ రోజు 2,78,000 రూపాయలు పెరిగిందా లేదా తెలంగాణ తలసరి ఆదాయం? పెరుగుడు కాదు, డబల్ కంటే ఎక్కువ అయింది. దేశ సగటు ఎంతో తెలుసా మీకు? జాతీయ సగటు